సో అలాగే ఒకసారి ఈ అచీవర్ సినిమా స్క్రీన్ కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీం అంటే అచీవర్ టీం తరపు నుంచి ధన్యవాదాలను తెలపాలనుకుంటున్నాము దీంట్లో ముఖ్య పాత్రలను వహించినటువంటి మాస్టర్ రాయల్ కపిల్ హీరోగా చేసినటువంటి అబ్బాయి అలాగే మాస్టర్ సాయి చాణిక్య అలాగే మాస్టర్ భోగరాజు విశ్వతేజులు సపోర్టింగ్ రోల్లో అంటే నేషనల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవడం కూడా చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని చిత్రించబడింది లిరిక్స్ అండ్ స్టోరీ హనుమాద్రి శ్రీకాంత్ అలాగే సింగర్స్ సుమంత్ బొర్ర వెంకటేష్ ఉప్పల మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ ఉప్పల సర్ మీ మ్యూజిక్ చాలా బాగుంది నెక్స్ట్ మీరు వన్ ఆఫ్ ద పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్గా అవ్వబోతున్నారు అన్నట్టుగా అనిపించింది మాకు చూసిన వాళ్ళందరికీ కూడా అలాగే కెమెరా ఓకే పవన్ లునాటి అలాగే డైరెక్షన్ గురించి ఇంకా చెప్పాలి అంటే తల్లాడ సాయి కృష్ణ సో ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది ఆయన డైరెక్షన్ ఎలాగుంది అని ఒక పోకిరి లెవెల్లో అంటే దానికి చాలా దగ్గరగా తీశారు అనే భావన నేను ఈ మూవీని మీ అందరితో కూర్చుని చూశాను కాబట్టి నాకు అనిపించింది ఇక్కడ మన టూరిజం చైర్పర్సన్ ఉప్పల శ్రీనివాస్ గారు ఉన్నారు యాక్చువల్గా ఈ అచీవర్స్ ప్లాన్ ఏంటా చూద్దామని వచ్చారు నెక్స్ట్ వాళ్ళ టీం మొత్తం అందరినీ అచీవర్స్ చేయాలని కొంచెం లేట్గా వచ్చారు కానీ అసలైన ఎండ్ని ఆయన చూశారు ఆ ప్లాన్ని తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను శ్రీ కౌశల్ గారు కౌశల్ గారికి చెప్పాల్సింది ఏముంది ఆయన ప్రజల్లోంచి వచ్చినటువంటి యాక్టర్ ఆయన మంచితనం నుంచి ఇవాళ ఎంతోమంది మనసుని గెలుచుకున్నటువంటి యాక్టర్ అలాంటి ఒక యాక్టర్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి వారి యొక్క కష్టాన్ని తెలుసు కాబట్టి వాళ్ళని అభినందించడానికి ఆయన వచ్చారు ఆయన్ని కూడా వేదిక మీదకి పిలుద్దాము కరతాళ ధ్వనులతో ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మనతో చాలా ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నారండి చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు ఎప్పుడూ సఫారీ ఒక టోపీతోనే ఉంటారు కానీ చాలామందికి ఆయన చూస్తే ఆయన చాలా సింపుల్ అని అనుకుంటారు కానీ ఆయన ఆ కళ్ళ దృష్టితోనే అచీవర్స్ని సృష్టిచ్చేస్తూ ఉంటారన్నమాట ఆయన గురించి చెప్పాల్సింది చాలా ఉన్నాయి ఆయన కూడా కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిద్దాం శ్రీ రేలంగి నరసింహారావు గారు సీనియర్ ఫిల్మ్ డైరెక్టర్ వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను శ్రీ చింతల శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ చాలా అంటే చాలా విషయాల్లో మంచి మోటివేటర్గా పేరు పొందినటువంటి వారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు బయటకు చెప్పరు కానీ వెనక నుంచి చాలామందికి చేదోడు వాదోడుగా ఉంటారు వారిని కూడా కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డాక్టర్ భద్రం గారు భద్రం గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే సీకే రెడ్డి గారు కొంతమంది గెస్టులు రాలేకపోయారు దయచేసి క్షమించండి అలానే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శ్రీ కొప్పిశెట్టి శంకర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అలానే తెలంగాణ నారాయణ స్కూల్స్ అధినేత శ్రీ రాయల సతీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ థ్యాంక్ యూ నేనైతే ఎనర్జీ తగ్గింది అనుకోవట్లేదు మన దేశపు పిల్లల్లో ఇంత జ్ఞానం ఉంది ఇంత శక్తి ఉంది నాలెడ్జ్ ఉంది ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా సాల్వ్ చేయగలరు ఈ ఒక నాలెడ్జ్ మన పిల్లల్లో కూడా ఉందా లేదని ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు అందరూ అంతే కదండి ప్లీజ్ అంటే నాకు కొంచెం యాంకరింగ్ అలవాటు అయ్యేసరికి చేయాల్సి వస్తుంది సారీ ఇప్పుడు కపిల్ సుమంత్ అండ్ హనుమాద్రి శ్రీకాంత్ ముగ్గురు
షాల్వాతో స్టేజ్ మీదకి వచ్చి మన అతిథులని గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం. కపిల్కి ఇవ్వండి, కపిల్కి ఇచ్చండి. శ్రీ ఉప్పలసీని గారికి మా కపిల్ చిర సత్కారం. కపిల్ అది చాణిక్య అండ్ రఘు ఇద్దరు వచ్చాను. మీ ఇద్దరు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి బాంబ్ సార్ చేసినట్టే ఇట్లా చేసేయండి సార్. అది ట్రైనింగ్లో లేదు సార్, అది ఒకటి షాల్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక గ్రూప్ ఫోటో సార్. కపిల్ నువ్వు కూడా అక్కడ ఉండే సార్, 1 మినిట్ సార్. హీరో కూడా వస్తున్నారు, వెళ్ళి. నెక్స్ట్ నువ్వు అలానే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ ఉపాల అండ్ సింగర్ సుమంత్ ఇద్దరు కలిసి శ్రీ కౌశల్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ పిల్లలు మీ ముగ్గురు కూడా ఇక్కడ అందుబాటులో ఉండండి. గ్రూప్ అలానే నెక్స్ట్ చింతల శ్రీనివాస్ గారికి సన్మానం చేయాల్సిందిగా మా కో డైరెక్టర్ అండ్ వివేకానంద విక్రాంత్ అండ్ లిరిసిస్ట్ హనుమాద్రి శ్రీకాంత్ ఇద్దరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే మా డిఓపీ పవన్ లూనాటిక్ అండ్ కో డైరెక్టర్ సతీష్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి మణికంట ముగ్గురు కలిసి మా శంకర్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మణికంట క్లాప్స్ అండి ఒకసారి. చలికాలం ఈ సౌండ్ మనకి రాదు, ఇంకా ఎక్కువ రావాలి మనకి. వేడి పుట్టించాలి చేతుల ద్వారా మన పిల్లల కోసం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలానే పెద్దలకి, అతిథులకి, అలానే చాలామంది పేరెంట్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు, ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు. సో సార్ మీ విలువైన సమయాన్ని మేము ఇబ్బంది పెట్టాము. మా టీం మెంబర్స్ అందరూ గత 6-7 సంవత్సరాలుగా నాకంటూ ఒక టీం ఫామ్ చేసుకొని ఆ టీం అందరూ నాతో డే అండ్ నైట్ ఎలాంటి అంటే డబ్బే ముఖ్యం కాకుండా వర్క్ కోసం డెడికేషన్ తోటి వర్క్ చేస్తున్నారు. సో ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా నా సినిమాలో ఇప్పుడు ఈ చిల్డ్రన్స్ డేకి సందర్భంగా తీసిన అచీవర్స్ అనే సినిమాలో హీరోగా చేసినటువంటి రాయల కపిల్కి అతిథుల సమక్షంలో సర్టిఫికేట్స్ ప్రజెంటేషన్ ఉంది సార్. సార్ ఒకసారి శ్రీన్ గారు అండ్ కౌశల్ గారు, రామసత్యనారాయణ గారు, రేలంగి నరసింహారావు గారు సార్ మీ అందరి ఆధ్వర్యంలో పిల్లలకి సర్టిఫికేట్ డొనేషన్ సార్. ప్లీజ్ క్లాప్స్ అండి. విల్ నెక్స్ట్ మాస్టర్ బి విశ్వతేజ. నెక్స్ట్ కే శ్రీనివాస్ మెయిన్ విలన్ గా చేశారు విశ్వతేజ అండి. ఇతను మా శోభన్ బాబు ఆర్టిస్ట్ వాళ్ళ అబ్బాయి. సో తండ్రిదండ్రులు ఇద్దరు ఖమ్మం నుంచి ఆర్టిస్టులుగా స్థిరపడుతున్నారు. పిల్లలిద్దరికి తండ్రికి పిల్లవాడికి ఇద్దరు కలిపి గట్టిగా చప్పట్లు మనకు.
నెక్స్ట్ శోభన్ బాబు భోగరాజు. శోభన్ బాబు గారు మీరు యాక్ట్ చేస్తుంటే మాకు ఒక తమిళ యాక్టర్ కనిపించారు. నెక్స్ట్ వివేకానంద విక్రాంత్. వివేకానంద విక్రాంత్ బాంబులు ఎక్కడ పెట్టాలో ప్లానింగ్ వేసిన ఆయన ఈయనే. సార్ మీ ప్లాన్ ఏం పనికిరాదు సార్, ఏ పేర్లేదు. హనుమాద్రి శ్రీకాంత్ నిజంగానే భయం వేసిందండి మిమ్మల్ని చూస్తే. తన పేరున్న జర్నలిస్టు, అలాగే లిరిక్స్ కూడా రాయడం జరిగింది. లునాటి పవన్ లునాటి డిఓపి. అసలు చాలా బాగుంది డిఓపి మాత్రం. నేను ఆయన నడకం చూసి బన్నీ గారే గుర్తుకొచ్చారు నాకు. వెంకటేష్ ఉప్పల మ్యూజిక్ డైరెక్టర్. సెకండ్ డిఎస్పి సుమంత్ బొర్రా సింగర్. సార్ పాట మాత్రం అద్భుతంగా ఉంది, లిరిక్స్ కానీ దానికి కనెక్టెడ్ మ్యూజిక్ కానీ. వెంకట్ ఎస్ఎఫ్ఎక్స్ వెంకట్ గారు కంగ్రాచులేషన్స్ అండి. విజయకాంత్ హనుమాద్రి డాక్టర్ సతీష్ డాక్టర్ సతీష్ గారు డాక్టర్ అనగానే నేను చదివేటప్పుడు నేను కూడా ఇప్పుడే వీళ్ళందరినీ కలవడం నిజంగానే డాక్టర్ ఏమో అనుకున్నాను. కాదు, ఆయన పిహెచ్డి చేశారు ఫిల్మ్ మేకింగ్లో. ప్లీజ్ క్లాప్. సాయి మణికంఠ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాని నిఖిల్ అసోసియేట్ డైరెక్టర్. కె కిషోర్ గారు పబ్లిసిటీ డిజైనర్. క్షమించాలి సార్ రాలేదు. పాల్ పవన్ గారు. సుమన్ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్, చాలా బాగా డబ్బింగ్ చేశారు సార్. ఎంఎస్ ఆర్ట్స్ ఎంఎస్ ఆర్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్. యోస్ రమేష్ గారు. సురేష్ గారు సౌండ్ ఇంజనీర్. ఓకే, నిమ్మల హరిణి డాన్సర్, నిమ్మల రిషి. మీ క్లాప్స్ వల్ల, వాళ్ళకి ఆ ఎన్కరేజ్మెంట్ వల్ల ఇంకా అద్భుతాలని సృష్టించగలుగుతారు. మారం వరుణ్ కుమార్ స్పోర్ట్స్. సతీష్ సౌండ్ ఇంజనీర్. ప్లీజ్ చిన్నపిల్లలు వచ్చినప్పుడు మాత్రం అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి.
చాలా పెద్ద హీరో వస్తున్నారు గట్టిగా కొట్టాలి మనం కాస్ట్యూమ్ అండ్ డిజైనర్ రితీషా రెడ్డి సార్ కొత్త టీం అయినా చాలా బాగా తీశారు సినిమా చాలా బాగుంది సో వీళ్ళందరికీ ఎంకరేజ్ చేయాలి అలాగే ఉప్పల్ శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి కూడా ఈ సినిమాని చూపించి తప్పకుండా అవార్డ్ తీసుకునే సినిమా లైన్లో ఈ సినిమా వెళ్తుంది అని అనిపిస్తుంది సో దయచేసి ఎంకరేజ్ చేయాలి సో దయచేసి అందరూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము సోహాని కూడా వచ్చింది లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది గట్టిగా క్లాప్స్ మెయిన్గా హ్యాక్ మెయిన్గా యాక్ట్ చేసినటువంటి ముగ్గురు కార్తీక్ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్ వేదిక మీదకి ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం గ్రూప్ ఫోటో కోసం నేను ఫస్ట్ టైం లైవ్ యాంకరింగ్ చేస్తున్నానండి ఏదైనా పదాలు తప్పుగా పలికిన అందరూ క్షమించాలి అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తల్లాడి సాయికృష్ణ అండ్ టీంకి ధన్యవాదాలని తెలుపుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ వృత్తిపరంగా మీరు డాక్టర్ అయినా యాక్టింగ్ బాగా చేశారక్క ఇప్పుడు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ తక్కువ టైంలో ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తాము నా పేరు తల్లారా సాయికృష్ణ ప్రస్తుతం ఈ అచీవర్ అనే సినిమాని డైరెక్షన్ చేయడానికి ముఖ్య కారణం మా టీం మెంబర్స్ ఏదో సందర్భం వచ్చింది న్యూస్ పేపర్లో చూసినప్పుడు టీవీలో చూసినప్పుడు ఇట్లా వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు మన కంట్రీలో ఒకళ్ళ బ్లాస్టులు పెట్టడానికి ప్లానింగ్స్ అవుతున్నాయి సో చాలా కథల్లో చాలా న్యూస్ పేపర్లో ఇలాంటివి చూస్తుంటాం సో అది ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ చేసే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కథ డెవలప్ చేసుకోవడం జరిగింది గత 4 డేస్ బ్యాక్ రిలీజ్ చేసిన ట్రైలర్కి కూడా మంచి స్పందన వచ్చింది ఈ స్పందన రావడానికి గల కారణం కేవలం కపిల్ చాణిక్య అండ్ రఘు వీళ్ళు ముగ్గురు పిల్లలే ఎందుకంటే నేను రాసుకున్నప్పుడు కథ రాసుకున్నప్పుడు ఈ ఆర్టిస్టుని ఊహించలేదు ఎప్పుడు ఆర్టిస్టుని ఊహించకుండా కథ జాగ్రత్త ఆర్టిస్టుని ఊహించకుండా కథ రెడీ చేసుకున్నాను కథ రెడీ చేసుకున్నాక ఈ క్యారెక్టర్లకు ఎవరైతే బాగా చేయగలుగుతారు ఏంటి అని జనరల్గా ఆ ముగ్గురు పిల్లలు చూసినప్పుడు మన రియల్ లైఫ్కి ఒక క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది కానీ ఆ 3 క్యారెక్టర్లో నా రియల్ లైఫ్ ఉంది అందులో సో అంటే రియల్ లైఫ్ అంటే రమ్య ఒక్కటి లేదు అంతే మీ రిమైనింగ్ అంత ఉన్నది సో ఫైన్ ఈ సినిమాని మేము కేవలం ఒక 1 వీక్ 10 డేస్లో తీయడం జరిగింది 1 వీక్ ఖమ్మంలో చేసాము ఒక 5 డేస్ హైదరాబాద్లో చేసాము ఓవరాల్గా 15 డేస్లో కంప్లీట్ చేసాము ఈ సినిమా 15 డేస్లో చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా డైరెక్షన్ టీం హనుమాద్రి శ్రీకాంత్ విజయ్ పవన్ వీళ్ళు కాకుండా మా వివేకానంద్ విక్రాంత్ వీళ్ళు ఒక ఎత్తు ఇకపోతే టక్కటక్క కంప్లీట్ చేసాము షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఎలా అనుకోగానే విజన్ స్టూడియోస్ అండ్ ఎంఎస్ స్టూడియోస్ వాళ్ళు డే అండ్ నైట్ టైం టు టైం మనకి సౌండ్ ఇంజనీర్ని ఎడిటర్ని మార్చేసి టక్కటక్క పెట్టేసి కంప్లీట్ చేశారు ఎలా అంటే డెడికేషన్ అంటే ఎగ్జాంపుల్ ఈ అచీవరే నిజంగా ఈ అచీవర్ సినిమా కనుక నేషనల్ లెవెల్లో ఏ ఫ్రై వచ్చినా కూడా మా టోటల్ టెక్నీషియన్స్ 28 మంది కష్టపడ్డారు సో వాళ్ళకే ఇది చెందుతుంది ఎందుకంటే ఒక్కరితో అయ్యేది కాదు సినిమా అంటే ఇకపోతే దీంట్లో కమర్షియల్ ఎలిమెంట్ ఎలాంటివి ఉండవు ఎందుకంటే మనం ఇది కాంపిటీషన్ కోసం తీసినప్పుడు సో దాని ఆ కాంపిటీషన్కి తగ్గట్టు మేము ఎంచుకొని తీయడం జరిగింది ఎందుకంటే గతంలో సీఎం కేసీఆర్ గారి దగ్గర నుంచి నాకు స్టేట్ అవార్డు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారితో నేషనల్ అవార్డు వచ్చింది ఈ అవార్డు ఖచ్చితంగా వేరే వేరే రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా అవార్డు పొందాలని కోరుకుంటున్నాను అలానే ప్రీమియర్ ఉంది మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పగానే కౌశల్ అన్నయ్య వస్తాను సాయి తప్పకుండా పిల్లల కోసం వస్తాను అన్నారు ఇకపోతే కౌశల్ అనే వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు ఒకసారి థ్యాంక్ యూ నాన్న తనకి ఎంత
ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నేను ఫస్ట్ అతను ఇతనే అనుకున్నాను ఒక క్యారెక్టర్కి, బట్ అందుబాటులో లేరు ఎందుకంటే ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండేసరికి కుదరలేదు. నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా కౌశల్ అనే వాళ్ళ అబ్బాయిని కూడా ఒక క్యారెక్టర్లో ఒక హీరో క్యారెక్టర్ నా దాంట్లో చేయాలని కోరుకుంటున్నాను. కౌశల్ అనే మీ అందరు మీ ఆర్మీ అందరి కోసం త్వరలో మన బుడ్డని దింపాలి, నికుంజి దింపాలి. హ్యాపీ చిల్డ్రన్స్ డే, థ్యాంక్ యూ వచ్చినందుకు. యా దట్ ఇకపోతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గురించి చెప్పాను. ఇదంతా అయిపోయాక సౌండ్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవి చాలా ఇంపార్టెంట్. నువ్వే ఒక సైన్యం అనే ఒక సాంగ్ రాసింది మా ఫ్రెండ్ హనుమాద్రి శ్రీకాంత్. అతనితో గతంలో ఒక మూడు పాటలు రాపించుకున్నా కూడా అన్న నువ్వు రాపిస్తావు కానీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయవన్నా అన్నాడు. సరే నువ్వు రాయని చెప్పగానే 45 మినిట్స్లో లిరిక్స్ రాసి పంపించాడు. ఈ లిరిక్స్ రాయడం ఒకేత అయితే దీన్ని మాడిఫై చేసి కొంచెం వాళ్ళు బార్కు తగ్గట్టు చేసుకోవడానికి సుమంత్ బొర్రా చాలా కష్టపడ్డాడు. ఇకపోతే దీనికి ట్యూన్ చేయడానికి మా వెంకటేష్ ఉప్పాల, మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకయ్య ఒకసారి రా స్టేజ్ మీదకి. ఎందుకంటే సినిమా అంతా ఒకేత అయితే మా వెంకటేష్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కష్టపడి చేశారు. థ్యాంక్ యూ వెంకీ. చెప్పాలంటే 18 అవర్స్, ఓన్లీ 18 అవర్స్ కష్టపడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కొట్టాడు. ఎందుకంటే 14th అంటే ఆలోచన కలిపిపోయి 18 అవర్స్. సో ఎందుకంటే 14th సినిమా రిలీజ్ అవ్వాలి ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లో నాకు కావాలనగానే నాకు సపోర్ట్గా నిల్చున్న మా వెంకటేష్కి చాలా థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఫ్యూచర్లో ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్టేజ్ మీద మరొక వ్యక్తికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, సుమంత్ బొర్రా. నువ్వే ఒక సైన్యం అనే సాంగ్ని వింటుంటే చాలామంది ఈవెన్ మీడియా ఫ్రెండ్స్ కూడా క్లాప్స్ కొట్టారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సినిమా అంత ఒక ఎత్తు, ఆ సాంగ్ ఒక ఎత్తు. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్. ఇకపోతే ఇంకొక ముగ్గురు గురించి నేను టక్కడగా చెప్పేసి మీకు ఇవి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తానక్క, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. పవన్, వికి, శ్రీకాంత్ అండ్ మణికంఠ రండి రండి ఫాస్ట్. సతీష్ అన్న మీరు ఒకే ఒక 1 మినిట్ సార్. ఎవరైనా డబ్బు కోసమో లేకపోతే పేరు కోసమో పనిచేస్తారు సార్ ఇంకొక అతను సతీష్ అన్న, ఆ సాగర్ అన్న నువ్వు కూడా, ఇంకా చాలామంది ఉన్నారు కానీ స్టేజ్ మీదకి పిలిస్తే బాగోదు. ఈ ఆరుగురు డబ్బు కానీ పేరు కానీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా 24 గంటలు నేను ఒక రాక్షసుని అయితే నా టీంలో బ్యాచ్ వీళ్ళు. లవ్ యూ సో మచ్. ఎందుకంటే దక్ష అనే సినిమా, నమస్తే సేఠ్జీ అనే సినిమా, నరుడు బతుకు నటన, సొగసు చూడతారు, మా 4 పెద్ద సినిమాలు త్వరలో రిలీజ్ అవ్వబోతున్నాయి మా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో. శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు గత 8 సంవత్సరాల నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సార్ బ్లెస్సింగ్స్ తోటి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మీడియా సపోర్ట్ తోటి ముందుకెళ్తున్నాం. పెద్ద సినిమా చేస్తున్న టైంలో వీళ్ళు అన్నారనమాట, అన్న పెద్ద సినిమా చేస్తున్నాం మళ్ళీ చిన్నపిల్లల మీద చేయడం అవసరమా అని అన్నారు. ఫ్యాక్ట్ మాట్లాడతారు నా దగ్గర, పొగడరు ఎప్పుడు. అయితే నేను అన్నమాట నాకు ఎప్పుడు రిస్క్ చేయాలి, ఏం కాదు రిస్క్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ ఏదో ఒక రూపంలో వస్తుందన్న. సో ఖచ్చితంగా ఇందాక నాకు ఆ సాంగ్ విన్నప్పుడైనా మీరు అందరు ఇంతమంది పిలవగానే వచ్చినందుకు ఇక్కడే నేను సక్సెస్ అయ్యాను. సో దానికి నిదర్శనం ఇదే. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. త్వరలో పెద్ద సినిమా ద్వారా మీ అందరికీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు, డైరెక్టర్లు, పెద్ద పెద్ద రైటర్లు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చాలా తక్కువ టైం ఉండేసరికి డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా అందుబాటులో దొరకలేకపోయారు. మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళనే మేము తీసుకోవడం జరిగింది. పద్మ గారు కానివ్వండి, సుమన్ గారు కానివ్వండి, ఇక మా ఫ్రెండ్సే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కరు డే అండ్ నైట్ వాళ్ళు జాబులు చేసుకొని వచ్చి మళ్ళీ మాకు ఇక్కడ వర్క్ చేసి వెళ్ళారు. ఇకపోతే అదంతా ఒకైతే మా ప్రొడ్యూసర్ రామసత్యనారాయణ గారు సార్కి చెప్పారు, సార్ ఒక క్యారెక్టర్ ఉంది సార్ అన్న, అంటే చిన్న క్యారెక్టర్ ఏమో అనుకోని సార్ అనుకో ఓకే అన్నారు. చేస్తే సినిమాలో సార్ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. సార్ ఆ క్యారెక్టర్ తాతయ్య క్యారెక్టర్కి జీవం పోశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఏదైతే చివరిలో చెప్పిన మాట, పిల్లల్ని వదిలేసి అమెరికాకి వెళ్ళిన తల్లిదండ్రులైనా వేరే దేశాలకు వెళ్ళిన తల్లిదండ్రుల ఆ ప్రేమ గురించి మీరు చెప్పారు, నిజంగా అది ఫ్యాక్ట్ సార్. ప్రజెంట్ ఈ జనరేషన్లో పేరెంట్స్ వదిలేసి అబ్రాడ్స్కి వెళ్ళి అక్కడ మీరు అన్న ఆ సంపాదన కోసం ఏదైతే పాకులు వెతుకుతున్నారో, సో ప్రేమను మిస్ అవుతున్నారు. కోవిడ్1 కోవిడ్2 మనకి లైఫ్ ఏంటో నేర్పినాయి. సో ఫ్యూచర్లో మన పెద్దలు, మన పేరెంట్స్ని, మన ఫ్యామిలీని, మన ఫ్రెండ్స్ని మంచి రిలేషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. అలానే మా కపిల్, చాణిక్య, రఘు, విశ్వతేజ వీళ్ళు ముగ్గురు పిల్లలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రా. వీళ్ళు ఖమ్మంలో స్కూల్లో ఉన్నా కూడా వాళ్ళకి స్కూల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి హైదరాబాద్కి వచ్చి డబ్బింగ్ చెప్పడం ఇవన్నీ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మైక్ అతిథులకు ఇచ్చేద్దాం. శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు సాగేష్ని చెయ్యని కొట్టినానంటే కేకలేద్దామని. ఇప్పుడు టీం వర్క్ అంటే అర్థం ఏంటంటే తల పని తల ఓ చేసుకోవాలని అర్థం, దాన్ని టీం వర్క్ అంటారు దాన్ని. కానీ అన్ని పనులు తనే చేసుకుని వాల్ పోస్టులు అంటించడం కానీ ఈ ఫోటోగ్రాఫ్స్ తేవడం కానించి అన్ని పనులు చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఫంక్షన్ పెట్టినప్పుడు చక్కగా అందరికీ తల పని చెప్పాలి. ఇతనికి మంచి టీం ఉంది,
మంచి ఎందాక చెప్పినట్టుగా ఆ టీం ఎవరు కూడా డబ్బిస్తాడా లేదా ఇంకోటి ఇస్తాడని కాదు వీళ్ళందరూ కష్టపడి కసిగా ఇప్పుడొకప్పుడు మనందరం పైకి వస్తాం పైకి వస్తే ఒకరికొకరు సాయం చేసుకుందాం ఉద్దేశంతో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు అందుకనే నేను ఫస్ట్ నుంచి సాయికృష్ణ సపోర్ట్ చేస్తున్నా సాయికృష్ణ ఎవరో ఏంటో నాకు తెలియక ముందు ఎవరు వచ్చి ఏమండి మన వయసు అబ్బాయి అబ్బాయి కొంచెం సాయం చేయండి అంటే నేను చూసి నేను అప్పటి నుంచి ఇంత టాలెంట్ ఉంది దీన్ని అనవసరంగా వేస్ట్ చేయకూడదు చాలామంది సోమరిపోతులు ఏంటంటే నేను ఆ సినిమా తీస్తాను ఈ సినిమా తీస్తాను ఇటు సినిమా తీస్తాను కళ్ళగంటూ ఇంట్లో ఉంటారు బయటికి రారాళ్ళు అలా కాదు ముందు వ్యవసాయం చేస్తే నాలుగు సార్లు పండుగ పైన ఐదో సార్లు పండుద్ది అలాగా సాయికృష్ణ కష్టపడి సినిమా ఇంకా సినిమా సినిమా ఇంకా సినిమా చేస్తూ ఉంటే డిఫరెంట్గా అతనికి ఎప్పుడో కూడా సక్సెస్ అవుతుంది సినిమా వ్యాపారంలో సినిమాలో అనుభవమే మెయిన్ ఇంపార్టెంట్ అతను 100 సినిమాలు తీశాడా 10 సినిమాలు తీశాడా లేకపోతే కోట్లు పెట్టి తీశాడని అవసరం లేదు కష్టపడి సిన్సియర్గా పనిచేస్తే ఎఫర్ట్ అనేది ఎప్పటికొకప్పుడు ఉపయోగపడుతుంది అలాగా ఇతను మూడు నాలుగు సినిమాలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి నేను చెప్పాను ఇందుకే మళ్ళీ ఈ మధ్యలో ఈ సినిమా ఎందుకంటే కాదండి నవంబర్ 14 చిన్నపిల్లల దినోత్సవం కాబట్టి మనం అవార్డుకి పంపిద్దాం సార్ దీన్ని అర్జెంట్గా నేను ప్లాన్ చేస్తున్నానని చెప్పేసి హాలిడేస్ కోసం ఖమ్మం వెళ్ళి అక్కడ షూటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ షూటింగ్ చేసి విజన్ స్టూడియో రమేష్ ఉన్నాడు ఆయన కూడా పాపం చాలా సపోర్ట్ చేసి ఆయనకి స్టూడియో ఇచ్చి దగ్గరుండి ఆయన వర్క్ చేసి ఇలాగ డే అండ్ నైట్ అందరినీ శ్రమ పెట్టాడు శ్రమ అంటే వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఆనందంగానే పనిచేశారు వాళ్ళు కష్టం అనుకుని పనిచేయలేదు కష్టాన్ని కూడా ఇష్టంగా అనుకుని పనిచేశారు కాబట్టి తల్లాడి సాయికృష్ణకి డెఫినెట్గా సక్సెస్ అనేది దొరుకుద్ది ఇప్పుడు మొక్కగా ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేస్తే అది మానైన తర్వాత మనం గుర్తుంచుకుంటుంది నా చిన్నప్పుడు పలానాయన సపోర్ట్ చేశాడు పలానాయన అంటే సపోర్ట్ చేయటువంటి ఆర్థికంగా లక్షల కోట్ల అతనికి నేనే ఇవ్వాల మాట సాయం ఒక చిన్న మాట సాయం అతనికి ఎంతో కొంత ఎదురుకు వెళ్ళడానికి ముందుకు అవకాశం ఉంటుంది ఉద్దేశంతో సాయం చేయడం జరిగింది కాబట్టి సాయికృష్ణకి డెఫినెట్గా అతని మీద నాకు చాలా అభిమానం ఉంది నేను చిన్న సినిమాలు తీయడం మానేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు ఈయన చిన్న సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు ఇంకా కాబట్టి ఈయనకి సపోర్ట్ చేసి నేను తీయకపోయినా తీసేలాగా తీయించేలాగా ఎలా కావాలో అలాగ సపోర్ట్ చేసి అతనికి ఎంకరేజ్ చేయడానికి ముందున్నాను అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మా వెనకలు ఉన్నారు మా ఉప్పల శ్రీనివాస్ అన్న ఆయన తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఆయన మేము ఎవరైనా ఒక ఫోన్ చేసి అన్న ఇలా రావాలి మీరంటే తప్పనిసరిగా వస్తాను అంటే ఇక్కడ ఫార్మాలిటీస్ కాకుండా ఎదరు వ్యక్తి యొక్క మంచితనం మనం ఆ ఫంక్షన్కి వెళ్తే మనం మంచి మాట చెప్తే అతనికి హెల్ప్ అవుద్ది అనుకునే అంత గొప్ప మనిషి మా ఉప్పల శ్రీనన్న అలాగే మా డైరెక్టర్ రాయలింగ నరసరావు గారు మాకు దాసనారాయణరావు తర్వాత మా గురువుల్లో నెంబర్ వన్ మాకు ఆయన మిత్రుడు గురువు కూడా ఆయన అటువంటి వ్యక్తి రాయలింగ నరసరావు గారు కూడా ఈ ఫంక్షన్కి వచ్చారు ఇక చిందల శ్రీనివాస్ గారు ఆయన ఐఏఎస్ ఆయన మంచి ఆయన రచయిత కాబట్టి ఆయన కూడా సినిమాలన్నా రచించడం చాలా ఇష్టం ఆయన వచ్చినందుకు ఆయన కూడా అభినందన తెలియజేస్తున్నా ఇక మాకు చాలా ఇష్టమైన హీరో కౌశల్ కౌశల్ గారు బిగ్ బాస్ తర్వాత మీ అందరికీ తెలుసు కానీ బిగ్ బాస్కి ముందే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా మాతో మొన్నే అతడు ఆమె ప్రియుడైన సినిమా బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశాడైనా కాబట్టి కౌశల్ అంటూ ఇలా వచ్చి చిన్న సినిమాని సాయికృష్ణ లాంటి చిన్న వ్యక్తిని సపోర్ట్ చే భుజం తట్టి సపోర్ట్ చేయటం అంటే మాటలు కాదు అలాగే కొప్పిశెట్టి శంకర్ గారు వైజాగ్లో నేను లీడింగ్ డిస్ట్రిబ్యూటర్ అతను సాయికృష్ణ తీసిన ఇంతకుముందు చేసిన సినిమాలు కానివ్వండి మా సినిమాలు కానివ్వండి రెగ్యులర్గా వైజాగ్ అతనే డిస్ట్రిబ్యూటర్ అతను మంచి డిస్ట్రిబ్యూటర్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే వారానికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికీ థియేటర్లు ఇస్తూ సినిమా బాగుంటే అతను సపోర్ట్ చేస్తున్నాడు బాగోపోతే అతను ఎంత సపోర్ట్ చేస్తే మనకు ఉపయోగపడదు కాబట్టి మంచి సినిమా తీస్తే మాత్రం అతను హెల్ప్ చేయడానికి థియేటర్లు ఇవ్వటి ఇప్పించడానికి చాలా హెల్ప్ చేస్తాడు ఇలాగ స్టేజ్ మీద ఉన్న అందరికీ ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున సాయికృష్ణ తరఫున అభినందన తెలియజేస్తున్నాను అలాగే కృష్ణవేణి గారు యాంకరింగ్ చెప్పారు కదా యాంకరింగ్ అనేవారు రైట్ సైడ్ ఉండాలి అవన్నీ కొంచెం ఆవిడ కొత్త కాబట్టి లెఫ్ట్ సైడ్కి వచ్చారు కాబట్టి అవన్నీ ఆవిడకి నేర్పి ఆవిడ కూడా మంచి టాలెంటెడ్ సింగర్ ఆవిడ వీళ్ళందరికీ కూడా ఒక టీముగలాగా సాయికృష్ణకి వెనకాల పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సాయికృష్ణకి భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉందని ఫ్యూచర్ ఉండాలని దానికి నేను ఫుల్గా సపోర్ట్ చేస్తానని మీ అందరికీ సపోర్ట్ చేస్తాను ఇక ఈ దీంట్లో యాక్ట్ చేసిన ముగ్గురు పిల్లలు కూడా చాకుల్లో పనిచేశారు మొన్న ఒక ప్రెస్ మీట్లో ట్రైలర్ రిలీజ్ కోసం చెప్పాను నేను ఈ సినిమా వరకే మీరు యాక్ట్ చేయండి తర్వాత మీ ఇంటికి వెళ్ళి చదువుకోండి అంతే తప్ప మళ్ళీ చదువును పక్కన పెట్టి సినిమాలో యాక్ట్ చేస్తాను మాత్రం కళ్ళ కనకండి అని చెప్పి చెప్పాను వాళ్ళు ముగ్గురు రాంప్ చేశారు మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయమని కాబట్టి మీరు ముందు చదువు పూర్తి చేసి మీరు ప్రయోజకులు అయ్యి అప్పుడు సినిమాల్లోకి రండి ఇక ఈ సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అవన్నీ డైరెక్టర్గా మా రాయల్ నెసరాలు ఏమైనా ఉంటే అని చెప్పవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే సరిదిద్దుకుంటా ఇంకా అవకాశం ఉంది కాబట్టి థ్యాంక్ యూ మీడియా వారందరికీ అభినందనలు సభావేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అటు శ్రీనివాసరావు గారు కౌశిక్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు మా డిస్ట్రిబ్యూటర్ గారు వారి మిత్రులు అలాగే ఇంకా మేము సపరేట్గా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా కనిపిస్తారు కోటు టోపీ వేసుకొని ఆయన
తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నమస్కారాలు పిల్లలకు నా ఆశీర్వచనాలు ముందుగా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు అందరికీ కూడాను తల్లాడు సాయికృష్ణ ఈ మధ్యనే నాకు పరిచయం అయ్యాడు ఈ మధ్యన అంటే రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ నుంచి అతను రెండు మూడు అవార్డ్స్ బ్రహ్మాండమైన అవార్డ్స్ తీసుకున్నాడు ఈ సందర్భంలో అచీవర్స్ అనే సినిమా తీసి అందరూ యంగ్స్టర్స్ ఇందాక సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే యంగ్స్టర్స్ని పెట్టుకుని అంటే సీనియర్స్ని పెట్టుకుని చేస్తేనేమో ఆయనకి కష్టం ఉండదు యంగ్స్టర్స్ని పెట్టుకుని చేయడం అనేది కష్టం డైరెక్టర్కి ఎప్పుడూ కూడా అటువంటిది అందరినీ యంగ్స్టర్స్ పెట్టుకుని పిల్లలతో సినిమా చేయడం అనేది చాలా కష్టమైన విషయం అది నేను ఫేస్ చేసి ఉన్నాను నేను దాసనారాయణరావు గారి దగ్గర నిన్న 46 సంవత్సరాలు పనిచేశాను నేను సో నేను డైరెక్టర్గానేమో ఒక 30 సంవత్సరాలు పనిచేశాను పిల్లలతో సినిమా ఆవిడ దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది చాలా కష్టమైన విషయం బట్ దీంట్లో తల్లాడి కృష్ణ అత్యద్భుతమైనటువంటి అవుట్పుట్లు లాక్కున్నాడండి నిజంగా కూడా ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని పనులు అతనే చేసుకుంటూ యంగ్స్టర్స్ అందరితోటిని కూడా అద్భుతమైన అచీవర్స్ అనే సినిమా తీయడం నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ నిజంగా చిల్డ్రన్స్ డే రోజు ఈ సినిమా మాకు చూపించి నువ్వు మాకు ఒక ఏదో దాన్ని అంటారు ఒక తృప్తి ఒక అద్భుతమైన సినిమా చూసామే అనేది ఫీలింగ్ కలగజేసావు అయితే దీంట్లో మరి నేను తప్పో రైటో నాకు తెలియదు నేను పొరపాటును చూసానేమో మరి తెలియదు నాకు 3 పాయింట్లు అనిపించినాయి అది నేను చెప్పి తీరాలి మా తల్లాడి సాయికృష్ణకి ఫస్ట్ పాయింట్ తల్లి ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కొడుకుతోటి కౌశిక్తో అనుకో నీతో అనుకుంటాను కార్తిక్ మీ అమ్మ మీతో మాట్లాడుతూ ఉంటుంది కదా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆవిడ ఒక డైలాగ్ అంటుంది నువ్వు ఇండియాలో ఉన్నావురా నాకు అదే భయంరా ఏమైపోతావో అని బట్ మనం ఇండియన్గా మాట మాట్లాడకూడదు మనం అండి డెఫినెట్గా మన ఇండియాని మనం గౌరవించుకోవాలి భారతీయుడుగా మనం భారతీయుడిగా మనం గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది డెఫినెట్గా అది నాకు చూడగానే కొంచెం మరి నేను పొరపాటుపడ్డాను ఏంటో తెలియదు పొరపాటుగా విన్నాను మరి నాకు తెలియదు సాయికృష్ణ అది కొంచెం మార్చ్ అది ఎంత ఫేస్ చేసినా కూడా మనం టోటల్గా అంటే నేను అనుకుంది నేను ఫీల్ అయ్యింది కొంచెం హార్ట్ అండ్ టచ్ చేసింది ఏంటిది మనం ఇండియన్ కదా మనం మన ఇండియానే మనం డిగ్రేడ్ చేసుకుంటున్నామే మనం ఇప్పుడు ఇండియన్స్ మేధాశక్తిని ఫారిన్ కంట్రీస్ వాడుకుంటున్నాయి ఈరోజు ఫారిన్ కంట్రీస్లో ఉన్న మేధావులందరూ కూడా ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు సో అది మనం తీసుకురావాలి నువ్వు ఈ సబ్జెక్ట్ కాన్సెప్ట్లో ఎంత మంచి కాన్సెప్ట్ తీసుకున్నావు ఒక దేశ ద్రోహం చేయడానికి మన దేశానికి ద్రోహం చేయడానికి ఇతర కంట్రీ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటే చిన్నపిల్లలైనటువంటి వాళ్ళల్లో ఒక ఇది పట్టుదల ఏదో అచీవ్ చేయాలి దేశాన్ని కాపాడాలి అనుకుని వాళ్ళు ముందడుగు వేసి చేసినటువంటి సినిమా ఇది మంది అచీవర్స్ దాంట్లో ఇలాంటి డైలాగ్ ఉండకూడదు రెండోది నేను మరి అది కూడా పొరపాటు విన్నాను తెలియదు క్లాస్ రూమ్లో వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వీళ్ళు ఏంటి రాలేదు అని టీచర్ అడిగినప్పుడు వీళ్ళు వస్తారు డిప్పి పట్టుకుని వస్తారు చందాలు వసూలు చేసుకుంటున్నాను సార్ ఇట్లాగా ఆయనకేదో ఒంట్లో బాగోలేదు అన్నప్పుడు అప్పుడు ఒక డైలాగు మరి పొరపాటు విన్నాను ఏంటి తెలియదు నాకు టీచర్ ఏమంటాడంటే ఇక్కడ కూడా ఓ టైం ప్రకారం క్లాస్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అన్నాడు అదే టీచరు మళ్ళీ ఏం చేశాడు సమర్థించాడు మీరు రావక్కర్లేదురా మీ ఇంటికైనా నేను రేపైనా మీకు ట్యూషన్ చెప్తాను నేను ముందు ఆ మంచి పని చేయండి అని సమర్థించాడు ఫస్ట్ ఆ ఓపెనింగ్ డైలాగు ఎండ్ సింక్ అవ్వలేదు అని నాకు అనిపించింది ఇకపోతే క్లైమాక్స్ అచీవర్స్ ఎంత అచీవ్ చేశారు వీళ్ళు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు మీ సబ్జెక్ట్ అది అంటే భారతీయటువంటి పిల్లలు పుట్టుకతోటే రక్తంలో వాళ్ళకి ఆ తత్వం ఉంది అని నువ్వు చెప్పావు చెప్పినప్పుడు కామెంటరీ ఏమి ఇచ్చావు అక్కడ రామసత్యనారాయణ గారితో కామెంటరీ తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేసి ఇలా ఉంటే అమెరికా వెళ్ళిపోయి వీళ్ళు ఎక్కడుంటే ఇలాగే జరుగుద్ది అంటున్నారు ఇచ్చావు
అసలు ఆ కాన్సెప్ట్కి నీ కామెంటరీకి అసలు సంబంధం లేదండి. సో నేను ఫీల్ అయింది ఇదండి, నేను సిన్సియర్గా చెప్తాను. ఎందుకంటే నాకు కావలసిన వ్యక్తి కాబట్టి, మా సత్యనారాయణ గారు కూడా మాకు కావలసిన వ్యక్తి కాబట్టి, నేను సినిమా చూస్తూ ఉన్నప్పుడే సత్యనారాయణ గారితో అన్నాను, భుజం తట్టి ఏమంటే ఇలా అన్నాను, విన్నాను నేను పొరపాటు ఆడితే కాదు కాదు, మీరు విన్నది రైటే, అది మీరు సభలో చెప్పండి సార్ అని చెప్పారు ఆయన సత్యనారాయణ గారు. ఈ మూడు కొంచెం నువ్వు సరి చేయడానికి ట్రై చేయి ఉంటే, ఎందుకంటే అద్భుతమైన సబ్జెక్టు. అచీవర్స్ మీద కామెంటరీ రాయి ఎండ్లో కావాలంటే. ఈ కామెంటరీ అక్కడికి సూట్ అవ్వదు. ఎప్పుడు సూట్ అవుతుందంటే ఆ కామెంటరీ, తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు ఇక్కడ ఇండియాలో సపరేట్గా ఉండి చెడిపోతూ ఉన్నప్పుడు సత్యనారాయణ గారు చెప్పినటువంటి కామెంటరీ కరెక్ట్ అవుతుంది. బట్ అది కరెక్ట్ కాదు అది అని నాకు అనిపించింది. నేను తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించాలి అందరూ, అంటే పెద్దలు కూడా చూశారు వీళ్ళందరూ. ఇదిగో కౌశిక్ గారు ఉన్నారు, ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, వీళ్ళందరూ చూశారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు వీరందరూ చూశారు. బట్ నేనేమో నాకు అనిపించి చెప్పాను. నేను ఏదేమైనా సరే, ఇప్పుడు ఒక సినిమా తీస్తూ ఉన్నప్పుడు కొన్ని తప్పులు దొరుకుతాయి, తప్పులు. మా గురువు దాసనారాయణరావు గారు తాతామరవడం అనే సినిమా తీసి సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయిన తర్వాత కాంపిటీషన్ పెట్టాడు ఆయన, ఏమని, దీంట్లో తప్పులు ఎన్ని తొల్లినయి, మీరు ఎవరైనా రాసి పంపించగలిగితే వాళ్ళకి ప్రథమ బహుమతి అన్నారు. కొన్ని వందల లెటర్లు వచ్చినాయి, చాలా తప్పులు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో. అప్పుడు మా గురువుగారు చూసుకున్నారు, ఓహో సూపర్ హిట్ ఇచ్చిన సినిమాలో కూడా తప్పులు ఉన్నాయి అయితే అని. ఒక్కోసారి అలా దొలుతూ ఉంటాయి, ఇది పెద్ద లెక్క కాదు. ఇది ఏది ఏమైనా ఒక అత్యద్భుతమైన సినిమా తీసి మమ్మల్ని అలరించినటువంటి సాయి కృష్ణ టీమిని, ఈ పిల్లల్ని, అలాగే యాంకరింగ్ చేసిన సాయి కృష్ణ గారు అక్కగారు, ఆవిడ పేరు గారు ఏదో నాకు ఐడియా లేదు, స్వాతి, స్వాతి గారికి, మీ అందరికీ కూడా వన్స్ అగైన్ నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ, మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. నేను సాయికృష్ణకి మూడు తప్పులు పెట్టమని చెప్పానండి, ఎందుకంటే తప్పులు డైరెక్ట్ సినిమా వాళ్ళు అందరూ చూస్తున్నారు లేదు తెలుసుకుంటాం ఉద్దేశంతో చెప్పాను. మీరు చూశారు కాబట్టి ఆ తప్పులు సరి చేస్తారు సార్. థ్యాంక్ యూ. తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాను సార్. అలానే తెలంగాణ నారాయణ స్కూల్ అధినేత శ్రీ రాయల సతీష్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఆల్. తెలంగాణ నారాయణ స్కూల్స్ అధినేత కన్నా కూడా హీరో కార్తీక్ ఫాదర్ని. సో సాయి ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఎఫర్ట్ చేసే వ్యక్తి, డెడికేషన్ ఉన్న వ్యక్తి. సరే ఒక ఛాన్స్ ఉంది అని అడిగినప్పుడు చాలామంది అడుగుతూ ఉన్నారు, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదు. బట్ సాయి డెడికేటెడ్గా అన్నిట్లో ఉంటాడు కాబట్టి వై కాన్ సపోర్ట్ అని చెప్పేసి సాయికి మాట ఇచ్చాను. అయితే నాకు ఇక్కడ ఒక చిన్న అనిపించింది ఏంటంటే, ఎస్ మావాడు వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఏమైపోతారు అంటే, అక్కడ అర్థం నాకు అర్థమైంది ఏంటంటే, పేరెంట్స్ అమెరికాలో ఉండి కొడుకు ఇండియాలో ఉంటే పేరెంట్స్ యొక్క సూపర్విజన్ లేదు కాబట్టి ఏమైపోతారు అనుకున్నా అని ఆ కాన్సెప్ట్లో పెట్టాడేమో అనిపించింది నాకు. ఎనీవే సినిమా అయితే చాలా హైలైట్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. అలానే శ్రీ కొప్పిశెట్టి శంకర్ గారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. ఒకే మాట, సార్ మాట్లాడు, చేతలతో పని చూపిస్తాడు. ఎందుకంటే చాలా సినిమాలకి థియేటర్లో సినిమా పడాలి అంటే ఇలాంటి డిస్ట్రిబ్యూటర్లే సపోర్ట్ చేస్తారు. ప్లీజ్ సార్. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అంతేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే శ్రీ చింతల శ్రీనివాస్ గారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాం. మీ అందరి కరతాళతో అద్భుత ప్రప్రథమంగా మీ అందరికీ కూడా అత్యద్భుతమైన స్ఫూర్తినిచ్చే మన భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు 14th November చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు మీ కరతాళ ధ్వనులతో. నిజం చెప్పాలంటే స్టేజ్ పైన ప్రతి ఒక్కరు కూడా నాకు అత్యంత ఆత్మీయులు. కౌశల్ గారు కానీ, తెలంగాణ డెవలప్మెంట్ మన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్
ఉప్పర సీనన్న అత్యంత ఆత్మీయ బంధువు, నాకు దగ్గర చుట్టాలు, నాకు ఎప్పుడు కూడా మేము రోజు కూడా మాట్లాడుకుంటాము, అత్యంత ఆత్మీయులు, ఏ డైనమిక్ పర్సన్. తుమ్మలపల్లి రామచంద్రాన్ని గారు వారి యొక్క అద్భుతమైనటువంటి ప్రతిభ శత చిత్రాలను మించి నిర్మించి అతి ముఖ్యంగా ఒక అద్భుతమైనటువంటి హృదయము కల సహకార సహాయశీలత ఉన్నటువంటి ఒక మేరు ప్రత లాంటి వ్యక్తి మా తుమ్మలపల్లి రామచంద్రాన్ గారు. రేలంగి నరసింహారావు గారు, అసలు రేలంగి అనే పదంలోనే అది ఊరు గ్రామము పట్టణం అని కాదు, రేలంగి అంటే ఒక హాస్య నట చక్రవర్తి రేలంగి గారు. వారికే రేలంగి నరసింహారావు వారు అంటే ఉగ్ర రూపము, అంటే సమగ్ర రూపము. వారు గొప్ప డైరెక్టర్. మా శంకర్ గారు ఏ వండర్ఫుల్ అండ్ సూపర్ డిస్ట్రిబ్యూటర్, నాకు అత్యంత ఆత్మీయులు అండ్ బ్రదర్. ఇప్పుడు తల్లాడ సాయి కృష్ణ, రియలీ చూడడానికి చిన్నగా కానీ సామర్థ్యంలో పెద్దగా ఎవరు, ఎవరది? తల్లాడ సాయికృష్ణ గారు. ఎస్, మొత్తం సినిమా నేను అద్భుతంగా అంటే నా ఆత్మ కళ్ళతో చూశాను నేను. వెలుగుంటే జ్యోతికి చీకటి తెరలు ఎక్కడివి, పాలిచే తల్లికి స్వార్థపు పొరలు ఎక్కడివి, పారే నదికి ఎత్తు పల్లాలు ఏనాటివి, సాధించే మన సాయికృష్ణ ఈ అచీవర్స్కి నేషనల్ అవార్డు రాక ఇంకేమిటి. సడన్లీ ఇట్ విల్ గెట్ నేషనల్ అవార్డు. చక్కటి దీక్ష దక్షత క్రమశిక్షణతో తీసినటువంటి సినిమా అత్యంత అద్భుత విజయవంతం కాగలదని అలాగే ఒక మాట చెప్పాలి. ప్రపంచ ప్రఖ్యాత మహాకవి, రొమాంటిక్ పోయెట్ నన్ అదర్ దాన్ విలియం వర్డ్స్వర్త్. అతను అన్నాడు ఫస్ట్ టైం ఒక ఫ్రీజికల్ సెంటెన్స్, ఏమిటది, చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్ అని. అంటే ఈ పిల్లవాళ్ళే, అంటే పిల్లగా పిల్లలు లేదా ఒక అబ్బాయి అమ్మాయి, చైల్డ్ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. భవిష్యత్తులో కోబోయే మనిషికి ఫౌండేషన్ చిల్డ్రన్. రామచంద్రన్ గారు ప్రత్యేకించి మా బ్రదర్ చెప్పారు ట్రైలర్ అప్పుడు రిలీజ్ అప్పుడు కూడా ఏమని అంటే, పిల్లలు మీరు సినిమాను గురించి ఆనాట పడండి కానీ దానికోసమే పూర్తిగా జీవించకండి అని చెప్పారు. చదువుల్లో అద్భుతంగా రాణించాలి. కపిల్ మన విశ్వతేజ అండ్ చాణక్య. ఎస్, మీ ఆర్ట్ని ముందుకు తీసుకెళ్తూ చదువును మాత్రం సంపూర్ణ సమగ్రమైనటువంటి ఒక దీక్ష ఉంచాలి, ఫోకస్. అలాగే ఈ సినిమాకి అన్ని రకాలుగా విజయాలు కలగాలని ఇందులో నటి నట వర్గము, సాంకేతిక వర్గము, మా సింగర్ సుమంత్ బుర్రా అండ్ వెంకటేష్ ఉప్పల దౌడన్ వండర్ఫుల్ జాబ్ అందరు కూడా అని భావిస్తూ ఈ సినిమా విజయానికి నా శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ చెబుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. అలానే మా సొగసు చూడతారు మా సినిమా ప్రొడ్యూసర్ అశోక్ గారు, అలానే ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేసిన శ్రీను గారు ఇప్పుడే వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం సార్, ప్లీజ్ వెల్కమ్ అశోక్ గారు మీరే. అలానే ఇప్పుడు ప్రత్యేక అతిథి, ఎన్నో ఎన్నో వర్క్స్ ఉంటూ ఉంటాయి అటు గవర్నమెంట్ పరంగా అటు సామాజిక సేవలు చేసుకుంటూ చాలా యాక్టివిటీస్లో ఉంటూ ఉంటాడు మా ఉప్పల శ్రీనివాస్ అన్నయ్య. ఎలాంటి టైంలో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ అవసరం ఉన్నా మేమున్నా అంటూ ఎప్పటికీ మా వెంట ఉన్న శ్రీనన్న, మీ బ్లెస్సింగ్స్ మా అందరికి ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ అన్న ఫ్యూ వర్డ్స్. దేశం మొత్తం ఈరోజు ఒక పండుగ రోజు, నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క స్కూల్లో అంతటా కూడా జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అచీవర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, 100 సినిమాలు తీసి ఎంతోమంది చిన్న చిన్న హీరోలను పరిచయం చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు నా పూతో నా భవిష్యత్తులాగా వెన్నంటనే ఉన్న మా ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారికి, మరియు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం అంతే కదా, ఆ సినిమా మేము ఎప్పుడో చిన్న కూడా చదువుకున్నప్పుడు చూసినాం, మా రేలంగి నరసింహరావు గారు. ఎందుకంటే రేలంగి నరసింహరావు గారు అంటే మంచి కామెడీ సినిమా, అంటే వాడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఆ సినిమా చూసిన 2.5-3 గంటలు మాత్రం బ్రహ్మాండంగా నవ్వుకుంటూ పోవాలి, అటువంటి రేలంగి గారు. మనం బిగ్ బాస్లో చూసినాం, బిగ్ బాస్ 3 అనుకుంటా, 2 బిగ్ బాస్ 2 కౌశల్ గారు సినిమాలలో కూడా నటించుకుంటూ సీరియల్స్లో కూడా నటించుకుంటూ ఇంకా రాబోయే రోజులలో ఒక మంచి హీరో కావాలని చెప్పేసి కూడా మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం. మరియు మాకు ఒక అన్నలాగా ఒక మంచి రైటర్, ఆయన మాటలనే కవిత్వం కనబడుతుంది. మా సీనన్న సంక్రాంతి పండుగ గురించి పాట రాసిండు,
మన బతుకమ్మ పండుగ గురించి పాట రాసిండు. ఎన్నో పాటలు రాసిన సీనన్న కమర్షియల్ ట్యాక్స్లో అసిస్టెంట్ కమిషనర్గా రిటైర్ అయ్యి ఈరోజు సమాజానికి ఒక సేవ చేస్తున్న సీనన్న గారికి, మరియు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంటే మన డిస్ట్రిబ్యూటర్ శంకర్ శంకర్ గారికి, మరియు నారాయణ కాలేజ్ అధినేత తెలంగాణ విభాగ్ సతీష్ గారికి, ముఖ్యంగా యాంకర్గా చేస్తున్న స్వాతి కృష్ణవేణి గారికి, మీడియా మిత్రులందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున వందనాలు. తల్లాడి సాయి కృష్ణ మొత్తం మీద హీరో ఆఫ్ ద హీరో ఆఫ్ ద డే. థ్యాంక్ యూ తమ్మి. ఏం లేదు, మన తల్లాడి సాయి కృష్ణ ఏంటంటే ఒకప్పుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇదే పొజిషన్. ఎందుకంటే డైరెక్టర్ పుట్టంగానే ఫేమస్ డైరెక్టర్ గాడు. ఇలా రాజమౌళి కూడా ఎన్నో కష్టాలతోటి ఇటువంటి సాయి కృష్ణ తీసిన సినిమాలతోటే స్టార్టింగ్ ప్రాబ్లంతోటే వచ్చినాడు. అటువంటి వ్యక్తి ఇలా మనం దేశ విదేశాలలో కూడా, అది త్రిపులార్ కావచ్చు, బహుబలి కావచ్చు, 1-2 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవాళ ఆయన ఒక పెద్ద డైరెక్టర్ ఏంటంటే మన తెలుగువాడు, మనకు ఒక గర్వం. అటువంటి తమ్ముడు సాయి కృష్ణ కూడా చిన్నతనంలోనే ఒక మట్టిలో మాణిక్యంలాగా ఒక 1 hour 15 minutes ఒక మంచి దేశానికి మెసేజ్ ఇచ్చే విధంగా ఒక చిన్న పిల్లలు కార్తీక్ కావచ్చు, వాళ్ళ టీం అందరు కూడా దాదాపు 20 టీంలు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, పాటలు రాసిన వారు కావచ్చు, పాటలు పాడిన వాళ్ళు కావచ్చు, అందరికి కూడా నేను పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా కూడా ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణలో బాటల సినీ ప్రపంచం కూడా ఉంటుంది. మన తెలుగు సినీ పరిశ్రమ కూడా మన కోవిడ్ టైంలో 2 సంవత్సరాలు చాలామందికి థియేటర్ ఓనర్స్ కావచ్చు, సినీ కార్మికులకు కావచ్చు, సినీ డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, చాలామందికి కూడా లాస్లో ఉన్నారు. అటువంటిది మంచి మంచి డైరెక్టర్లు కూడా చాలామంది ప్రాబ్లమ్స్లో ఉంటారు. ఎందుకంటే మన దగ్గర కాదు, ప్రపంచం మొత్తం దేశాలన్నీ కూడా అల్లకల్లోలమైనవి. అటువంటి పరిస్థితుల్లో సినీ కార్మికులు కూడా వాళ్ళు రికార్డ్తే కానీ డొక్కడని బతుకులలో ఉంటారు. వాళ్ళందరి కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం సపోర్టే కాకుండా మనటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా, నేను కూడా ఉప్పల ఫౌండేషన్ నుంచి చాలామంది కార్మికులకు బియ్యం పప్పు ఉప్పు అన్నట్టుగా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఫిలిం నగర్ క్లబ్లో ఇంత చేసుకుంటూ మన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి కూడా నేను చెప్తా, మన సినిమా కూడా చూపెడదాం. ప్రభుత్వం తరఫున కేటీఆర్ గారు కేసీఆర్ గారితో కూడా నేను సపోర్ట్ చేసే విధంగా, దేశంలో ఒక మంచి సినిమాగా నేషనల్ అవార్డు కూడా వచ్చే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ కేసీఆర్ గారు నీకు అవార్డు కూడా ఇచ్చారు, ఉపరాష్ట్రపతి కూడా అవార్డు ఇచ్చాడు తమ్మునికి. అటువంటి చిన్నతనంలోనే ఒక మట్టిలో మాణిక్యం మా వైశ్య ముద్దుబీట ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుట్టి ఇలా తల్లాడ సాయి కృష్ణ, ఇంకా నమస్తే సేఠ్జీ అని కూడా రాబోయే రోజులలో సినిమా. అది ఏంటంటే చిన్న కిరాణా షాప్లో మనము పైసలు లెక్క పెట్టేటప్పుడు, పైసలు ఇచ్చేటప్పుడు, పప్పు ఉప్పు జోకిచ్చేటప్పుడు కోవిడ్ తోటి మనం చూసాం, పైసలు ముట్టుకుంటే కూడా 1 rupee note, 10 rupees note మనం ముట్టుకుంటే కూడా కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది అప్పుడు, ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు. అటువంటి తరుణంలో ఆ సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక మంచి కాన్సెప్ట్ తోటి నాకు చాలాసార్లు పోస్టర్ రిలీజ్ కూడా చేసిన నేను తమ్మునికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇంకా రాబోయే రోజులలో ఇంకా మరో పూరి జగన్నాథ్ కావాలి, మరో రాజమౌళి కావాలి, మనందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక మీరు అన్నట్టు ఈ ఎంకరేజ్మెంటే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మాలాంటి ఫిలిం మేకర్స్కి. అలానే డే అండ్ నైట్ షూటింగ్స్ అంటే చాలా బిజీగా ఉంటారు, టైర్డ్ అయిపోతుంటారు, వర్కౌట్స్ ఉంటాయి, బిజీ షెడ్యూల్ ఉంటుంది. కాన్సెప్ట్ చెప్పి ఇలా రిక్వెస్ట్ చేయగానే, అన్న పిల్లల కోసం సినిమా తీశాను, మీరు రావాలి, మీకోసం ఖమ్మం నుంచి చాలామంది ఫ్యాన్స్ కూడా వచ్చారు, రావాలనే మీ అందరి మా అందరి కోసం మీరు ఉండాలనగానే, తన విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించిన శ్రీ కౌశల్ గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే, అలాగే హెచ్యువర్ సినిమా కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు, అలాగే సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులకి, అలాగే సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్కు, అలాగే ప్రొడ్యూసర్స్కు, అండ్ ఈ సినిమా కెప్టెన్ ఆఫ్ ది షిప్ సాయి కృష్ణకు ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే పిల్లలతో సినిమా తీయడమే ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్. సో హెచ్యువర్ సినిమాకి ఇంతకన్నా పెద్ద అచీవ్మెంట్ ఏ ఉండదు. ఎందుకంటే పిల్లలతో ఎంత కష్టం నాకు తెలుసు, ఎందుకంటే ఐ కీప్ డూయింగ్ లాట్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ విత్ దెమ్ కాబట్టి. ఎందుకంటే ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా
నేను ఒక 100 పైగా థియేటర్ షోస్ చేశాను, నాటకాలు నాటికలు ఇలాంటివన్నీ. అప్పుడు నాకు ఒక 2 ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే ప్రతి చిన్నపిల్లలు ప్రతి వాళ్ళకి అంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేయాలి, ఐ వాంట్ టు ప్రూవ్ సంథింగ్, ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి ప్రశంసలు చేయాలి అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు ఏదో ఒకటి అప్పుడప్పుడే క్రియేటివ్ నాలెడ్జ్ వస్తున్న వాళ్ళకి జీవితంలో ఏదో సాధించాలి అని చెప్పి ఒక థాట్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకున్న టాలెంట్ అంతా అప్పుడే చూపించడానికి మొదలు పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళతో సినిమా చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. సో డెఫినెట్గా ఈ సినిమాకి ఇంకా మంచి అవార్డ్స్ రావాలి, అలాగే నేషనల్ లెవెల్లో ఇంకా మంచి అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ సినిమా సారీ నేను సినిమా చూడలేదు, బట్ ఐ కేమ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. సో ఇక్కడ పెద్దలు ప్రశంసలు విమర్శలు కూడా చేశారు, అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ప్రశంసలు ప్రతి ఒక్కళ్ళు మొహమాటం కొద్దీ ప్రశంసలు చేస్తారు. సో విమర్శలు చేశారంటే అది సంథింగ్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అండ్ రేలంగి నరసింహరావు గారు అంటే ఇట్స్ అ మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వాళ్ళ సలహాలు కూడా తీసుకుని సినిమాని ఇంకా మంచిగా చేసి, ఎందుకంటే ఈ సినిమా 10 మంది చూస్తారు కాబట్టి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆదరించేటట్టుగా ఇంకా మార్పులు చేర్పులు ఏమంటే చేసుకుని మంచి అచీవర్కి మంచి అచీవ్మెంట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు కంప్లీట్ టీమ్ ఆఫ్ దిస్ అచీవర్. థ్యాంక్ యూ. మేము కూడా మీ రైట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని. రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలానే ఒక 5 మినిట్స్ సార్, 1 మినిట్ మా టెక్నీషియన్స్ మాట్లాడతారు సార్, 1 మినిట్. ఫస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ ఉపాల అండ్ శ్రీ సుమంత్ ఫాస్ట్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు కూడా నా నమస్సుమాంజలి. ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు ఆదిత్య మ్యూజిక్ అండ్ అలాగే అందులో ఉన్నటువంటి మాధవన్నయ్య గారికి, నిరంజన్ సార్కి, అలాగే ప్రణీత్ గారికి, మా అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తల్లాడ సాయికృష్ణ మా ఇద్దరిని గుర్తించాడు అంటే అది పూర్వం కూడా మేము ఒక 3 ఏళ్ల నుంచి కూడా, మా ఇద్దరి పరిచయం 8 ఏళ్ల నుంచి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ దగ్గర స్టార్ట్ అయింది. ఈరోజు ఇద్దరం కూడా ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలి అన్న దృక్పథంతో ఒక 3 ఏళ్ళు కింద కోవిడ్కి ముందు తీసుకున్న డెసిషను ఈరోజు తల్లాడ ఇలా స్టేజ్ మీద పిలిచేలా చేసింది. అందుకు నేను ముందుగా తల్లాడ సాయికృష్ణకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇప్పుడు నీకు ఒక మాట ఇవ్వాలనుకుంటున్నాను, కలిసి కట్టుగా పనిచేద్దాం, గమ్యాన్నే చేరుద్దాం, మనమంతా ఒకటవుదాం, విజయాన్ని చేరుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ దట్ యు హ్యావ్ గివెన్ ఫర్ ద సాంగ్. ఆ సాంగ్ చేయడానికి మాకు జస్ట్ 3 అవర్స్ 5 అవర్స్ ముందు నాకు లిరిక్స్ పంపించేటప్పుడు, నేను బాసర్లో అమ్మవారి దర్శనం చేసుకుంటుంటే సడన్గా లిరిక్స్ పంపించి నాకు 8th రోజు పంపించి నాకు 10th కల్లా కావాలి, ఎందుకంటే మరి ట్రైలర్ లాంచ్ ఉందనగానే ఇంత సడన్గా చెప్తే ఎలా అంటే, నువ్వు చేయగలవన అన్న సంకల్పం మా ఇద్దరికి కూడా. దాన్ని ఎంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి అంటే తల్లార సాయికృష్ణ. ముందుగా ఆయన ఒక దర్శకుడు కంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి తల్లార సాయికృష్ణ. ఎందుకంటే ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ చేయగలగాలి లేకపోతే ఇంత సక్సెస్ఫుల్ ఈవెంట్ అవ్వాలి అంటే తనకి సంకల్పం ఒక్కటి ఉంటే సరిపోదు, మంచి రిలేషన్, అలాగే మంచి కమ్యూనికేషన్ కూడా ఉండాలి, అలాగే ఎటువంటి గర్వం లేకుండా ఎటువంటి ఇది లేకుండా చాలా గ్రౌండెడ్గా ఉండే వ్యక్తి తల్లార సాయికృష్ణ. సో ఇలాగే ఎటువంటి అడ్డంకులు రాకుండా, అలాగే ఎటువంటివి కూడా నీకు బ్రేక్స్ రాకుండా ఈ ఫీల్డ్లో ఇంకా అత్యద్భుతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఐ ఆదిత్య మ్యూజిక్కి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎ లాట్. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ని సాంగ్ వినకుండానే రిజెక్ట్ చేయడంలో చాలా లేబుల్స్ ఉన్నాయి, బట్ ఆదిత్య మ్యూజిక్ అనేది దే బీన్ సపోర్టింగ్ అస్ త్రూ అవుట్ దిస్. అందరికీ తెలియని ఒక మాట చెప్తాను నేను, తల్లాడ ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే రెస్పెక్ట్, ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే ఆ ట్రస్ట్. అందరూ చాలా క్వశ్చన్ చేస్తారు, నువ్వు ఇది పెట్టు ఇది పెట్టకు, బట్ తల్లాడ అనేది ఆ ఫ్రీడమ్ ఇచ్చినందుకే ఈరోజు ఈ అవుట్పుట్ ఇలా ఉంది. కేవలం 5 అవర్స్లో మొత్తం ఇంక్లూడింగ్ మొత్తం 12 అవర్స్లో మ్యూజిక్ చేయడం అనేది
it's only possible by his pressure and the freedom. And Sumant cheppalante Sumant anta naku lyrical experience ledu anta peddaga naku nen cheppalenu. I'll keep it quiet. ఇంప్రూవ్మెంట్ అనేది నేను సుమంత్లో చూసినంత నేను పనిచేసిన ఏ ఆర్టిస్ట్లో చూడలేదు. నా గ్రోత్లో నా సపోర్ట్లో సుమంత్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దే. అండ్ థ్యాంక్ యూ సుమంత్ అండ్ థ్యాంక్ యూ దల్లాడా. విల్ వర్క్ అలాట్ అండ్ విల్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ. సినిమా చూసిన దానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళకి, ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా మామయ్యకి, ఇంకా నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చానక్యా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాండ్కి చాలా థ్యాంక్స్. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్లలో యాక్టింగ్ అవకాశం ఇచ్చినందుకు శాండ్కి థ్యాంక్స్. మా టీం అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విశ్వ. దిగండి. అండ్ హనుమాద్రి శ్రీకాంత్ మా లిరిసిస్ట్ రైటర్ ఫా. అందరికి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. సాయినాథ్ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను లిరిసిస్ట్గా స్క్రిప్ట్ రైటర్ రాశాను. జర్నలిస్ట్గా చేయడం వల్ల నేను ఆయన అడిగిన ప్రతిసారి నేను స్క్రిప్ట్ టైంకి ఇవ్వలేకపోయాను. చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ టైంలో సారీ చెప్తున్నాను. ఇంతకుముందు కూడా 2 times సాంగ్స్ రాయించాడు, తీయలేదు. ఆ ప్రాసెస్లో ఉన్నాయి. తీస్తాడో తీయ నమ్మకంతో ఒక 45 minutes రాసిచ్చాను. ఇంత మంచి సాంగ్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అందరికి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వివేకానంద్ విక్రాంత్ అండ్ పవన్ ఉన్నారా? అండ్ నిమ్మల అశోక్ గారు అండ్ శ్రీను గారు. శ్రీను గారు ఉన్నారా? అశోక్ గారు ప్లీజ్. నాకు దీంట్లో క్లాసికల్ సాంగ్కి డ్యాన్స్కి సపోర్ట్ చేసినటువంటి సాగర్ గారు, అలానే మా హరిణి అండ్ బేబీ ఇద్దరు, వీళ్ళందరూ నాకు షార్ట్ టైంలో మంచి అవుట్పుట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన తల్లాడు సాయికృష్ణకి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఇంత బాగా తీసినందుకు సాయి అన్నకి ఆల్ ది బెస్ట్. ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. మా దక్ష మూవీ డైరెక్టర్ అండ్ ఇందులో రహీం క్యారెక్టర్ చేసినటువంటి వివేకానంద్ విక్రాంత్ ప్లీజ్ కమ్ స్టేజ్. అండ్ అలానే సినిమా డిఓపీగా చేసిన పవన్. పవన్ ఓకే. మా టీం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మేము పిలగానే వచ్చిన అతిథులకి, అలానే మీడియా మిత్రులకి, మా ఫ్రెండ్స్కి, వెల్విషర్స్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మా అచీవర్ సినిమాని మీ అందరికీ నచ్చేలా త్వరలో మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ సాయి కృష్ణ. కింద నుంచి ఏదన్నా అచీవ్ చేయాలి అనే అగ్ని అగ్నిపర్వతంగా మారి పేలినప్పుడు ఏదైతే అచీవర్స్గా మారుతారో దానికి నాందియే ఈ సినిమా అచీవర్స్. థ్యాంక్ యూ ఆల్.